నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, హీరో రవితేజ షూటింగ్లో గాయాలు అయ్యాయి అని చెప్పేసి ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, అండ్ ఒక ఫోటో కూడా బాగా వైరల్ అవుతుంది, అంటే నోట్లో అన్ని పైపులు పెట్టేసి గెట్ వెల్ సూన్ అని చెప్పేసి వైరల్ అవుతుంది. దీని గురించి మీరేమంటారు సార్? యా, నిన్న మధ్యాహ్నం నుంచి రవితేజకి షూటింగ్లో గాయాలైన వార్త అయితే వైరల్ అయింది. దాని తర్వాత నైట్ లేట్ నైట్ ఈ ఫోటో సడన్గా బయటకు వచ్చింది. ఈ ఫోటో రవితేజ ఫేస్ క్లియర్గా లేదు, కానీ షేప్ అంతా చూస్తే రవితేజలాగే ఉన్నాడు. సో అతన్ని పడుకోబెట్టి నోట్లంతా పైపులు ఉన్నాయి, ఒక చేతిలో బ్లడ్ కారుతుంది, వాళ్ళు ఏదో సర్జరీ ఏదో చేస్తున్నట్టుగా ఉంది. ఈ ఫోటో అయితే బయటకు వచ్చింది. మామూలుగా హాస్పిటల్స్లో, కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎవరో ఒకరు ఇవాళ సెల్తో తీయడం పెద్ద విషయం కాదు. ఆ గుంపు ఉన్నప్పుడు ఎవరు తీశారో కూడా కనిపెట్టడం కూడా కష్టమే, ఎందుకంటే సెలబ్రిటీ సర్జరీ జరుగుతున్నప్పుడు రకరకాల వాళ్ళు ముందుగా ప్రిపేర్ చేయడానికి వీటికి వస్తారు. పైపులు పెట్టడం ఇవన్నీ కూడా నర్సులు కావచ్చు, మిగతా వాళ్ళు స్టాప్ చేస్తారు కాబట్టి అలా ఎవరన్నా తీసుండొచ్చు. అయితే ఆ ఫోటో బయటకు వచ్చిన తర్వాత మామూలుగా ఫస్ట్ ఏం చెప్పారు, ఇది చిన్న గాయము, చేతికి కుడి చేతికి చిన్న ఇదైంది కండరాలకి, తర్వాత నెగ్లెక్ట్ చేయడంతో అది కొద్దిగా సివియర్ అయింది, అందుకని ఆయన హాస్పిటల్కి వెళ్ళాడు, యశోద హాస్పిటల్లో చేర్చారు. చేర్చినప్పుడు ఆ చేతికి సర్జరీ చేశారు, సర్జరీ సక్సెస్ అయింది. దాని తర్వాత 6 వారాల పాటు రెస్ట్ తీసుకోమని చెప్పారని వాళ్ళ పిఆర్ టీము ఒక ట్వీట్ చేసింది. సో కానీ దాని తర్వాత ఈ ఫోటో బయటకు వచ్చినాక ఇది సివియర్ ఏమో, అతనిది చిన్న విషయం అయితే కాదు, సర్జరీ స్థాయిలో అంటే ఏదో పెద్ద గాయమే అయింది అని ఇంకా రకరకాల కామెంట్స్. అభిమానులేమో టెన్షన్ పడుతున్నారు, ఇంత 6 వారాలు అంటే ఏదో సివియర్ అయి ఉంటుంది, చిన్న కండరం అయితే 6 వారాలు ఎందుకు ఉండాలి, ఇలా రకరకాలుగా కామెంట్స్ వస్తున్నాయి. యాక్చువల్గా ఏంటంటే రవితేజ 75వ సినిమా భోగవరపు బాన్ అని కొత్త డైరెక్టర్, తనతో షూటింగ్ ఇక్కడే జరుగుతుంది, యాక్షన్ సీక్వెన్సెస్ జరుగుతున్నాయి. మామూలుగా యాక్షన్ సీక్వెన్సెస్లో ఇట్లాంటి గాయాలనేవి హీరోలకు కావచ్చు, మిగతా వాళ్ళకి కూడా కామన్, ఎందుకంటే ఎంత డూపుల్ని పెట్టినా కూడా వీళ్ళు కూడా చేయాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల చేసేటప్పుడు ఒక్కోసారి గాయాలు అనేవి వేరే వేరు కామన్, చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యకాలంలో రియలిస్టిక్గా ఉండాలి ఫైట్స్ ఇవన్నీ అనేది పెరిగింది కదా, ఈ రియలిజం పేరుతో ఒక్కోసారి ఏమవుతుందంటే నిజంగానే కొట్టించేయడం, నిజంగానే జయించేయడం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కొద్దిగా రఫ్గా డీల్ చేయాలి. ఇప్పుడు తన ఫైట్స్ కూడా చాలా రియలిస్టిక్గానే చేస్తారు రవితేజ దీంట్లో కూడా. సో అందువల్ల జరుగుతుంటాయి. మేము సినిమా తీసినప్పుడు కూడా మా ఫైటరు అతను కొట్టమన్నాడు, గట్టిగా కొట్టేశాడు ఇతను, అతను గట్టిగా దెబ్బ తగిలిపోయింది, అతను లేచి ఇతను కొట్టాడు, ఫైట్ మాస్టర్ చెప్పాడు కొట్టమని. సో ఇతనేమో ఆర్టిస్టు అంటే రియలిస్టిక్గా ఉండాలని. సో ఇట్లాంటివి ఇబ్బంది అనమాట. అంటే నిజానికి రియలిస్టిక్గా సీజీలో చేయొచ్చు, కానీ సీజీలో చాలామంది ఫైట్ మాస్టర్లు అక్కడే రియలిస్టిక్గా చేయాలనుకుంటారు. ఆ రఫ్గా చేసేటప్పుడు ఒక్కోసారి అవుతాయి, ఒక్కోసారి రోప్స్ ఇవన్నీ వాడేటప్పుడు ఆ రోప్స్ తెగడం కావచ్చు, ఇట్లాంటివి ఇబ్బంది అవుతుంది. అప్పటికీ మెజర్స్ తీసుకుంటారు, బెడ్స్ ఇవన్నీ వేయడం ఇవన్నీ. కొంతమంది కక్కుర్తి పడి స్టంట్ మాస్టర్ 20 బెడ్లు చెప్తే వీళ్ళు 10 ఇవ్వడం ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి, ఏవి సరిపోవు. సో అందువల్ల స్టంట్ మాస్టర్లు చనిపోయిన సంఘటనలు ఉన్నాయి, స్టంట్ మెన్ చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఇది ఇక్కడే కాదు, హాలీవుడ్లో కూడా, హాలీవుడ్లో ఇంకా చాలా సివియర్ మెజర్స్ తీసుకుంటారు, అయినా కూడా జరుగుతుంటాయి. ఎన్ని ఇది చేసినా ఒక్కోసారి యాక్సిడెంట్లు జరుగుతాయి, అంటే మా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసి వీళ్ళ పరిధిలో లేని విధంగా ఒక్కోసారి జరిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఫైర్ ఆర్మ్స్ పేలడం కావచ్చు, గన్స్ కావచ్చు. ఒక్కోసారి మామూలుగా వాటికి గన్స్కి కూడా డమ్మీ బుల్లెట్లు పెడతారు, కానీ ఒక్కోసారి డేంజర్ జరిగిన చచ్చిపోయిన సందర్భాలు కూడా చాలాసార్లు ఉన్నాయి. సో అలాగా రవితేజకి యాక్షన్ సీక్వెన్స్లో ఇది ఏంటంటే కండరం పట్టింది, మజిల్ ఇదైంది, మజిల్ ఎక్కడో ఇదే పైన బోన్స్ కానీ ఏమి కాలేదని చెప్తున్నారు. ఏదేమైనా ఇట్లాంటి పుకారు వచ్చినప్పుడు ఏంటంటే హాస్పిటల్ నుంచి బులెటిన్ ఇష్యూ చేయడం ఇంపార్టెంట్, లేదంటే ఏంటంటే కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది, నిజంగానే ఇప్పుడు ఆ ఫోటో నిజమా లేదా ఏదన్నా షూటింగ్లో తీసిన ఫోటోనా, షూట్లో సినిమాలో సీనా అది ఏం తెలియదు. ఇప్పటివరకైతే అటువంటి సినిమా ఏది రాలేదు కాబట్టి ఇది రియలే అనేది ఎక్కువ మంది అంటున్నారు, ఎందుకంటే కరెక్ట్గా ఈ ఫోటోకి
వాళ్ళు చెప్పిన దానికి కరెక్ట్గా ఉంది. ఆ చేయిలో బ్లడ్ కారడం అవన్నీ ఉంది, పైగా సర్జరీ చేసామంటున్నారు. సో అందువల్ల వాళ్ళ టీమే చెప్పాలి క్లియర్గా, లేదు హాస్పిటల్ బులెటిన్ ఇష్యూ చేయాలి. కానీ ఇప్పుడు హాస్పిటల్లో లేడు కాబట్టి మాకు సంబంధం లేదని వీళ్ళు అంటున్నారు. ఎందుకంటే అతనికి సర్జరీ చేసాము, అతను డిశ్చార్జ్ కూడా అయిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు, ఇంట్లో రెస్ట్ తీసుకోమన్నాము. ఎందుకంటే అది మళ్ళీ వచ్చే అవకాశం ఉంది, అందుకని దానికి పోస్ట్ సర్జికల్ రిహాబిలిటేషన్ అవసరం మామూలుగా. సో అందువల్ల తీసుకున్నామన్నా, తర్వాత చెకప్ కూడా చేసుకోవాలి మళ్ళీ అది ఎలా ఉంది ఏంటి అనేది. ఇది మామూలు పోస్ట్ సర్జికల్ కేర్ అనేది వెరీ ఇంపార్టెంట్, అది మళ్ళీ రాకుండా. సో దీనివల్ల ఇప్పుడు 6 వారాల పాటు షూటింగ్ కూడా ఆగిపోతుంది తన పార్ట్. మేబీ తను లేని పార్ట్లు చేయొచ్చు, తను లేని మిగతా పార్ట్లు చేయొచ్చు. ఇది యాక్షన్ సినిమాలకి జనరల్గా కామన్, హీరోలు ఒక్కొక్కసారి దెబ్బలు అయితే బాగా తగులుతాయి. నేను ఒక స్టంట్ తీసినప్పుడు కూడా అక్కడ 2 రోజులు 3 రోజులు అతను పైకి లేవలేదు ఆర్టిస్టు, ఎందుకంటే ఫైట్లో ఒళ్ళు హోనం అయిపోతుంది, పడి లేవాలి ఇవన్నీ ఉంటాయి, విసిరేస్తారు వీళ్ళు, ఎంత ఇది చేసినా కూడా ఎక్కడో ఒక చోట ఇదవుతుంది అన్నమాట. అది రెగ్యులర్గా అలవాటు ఉండి రెగ్యులర్ స్టంట్ మెన్నకి స్టంట్ మాస్టర్లకి వాళ్ళకి ఓకే, వాళ్ళకి ఎందుకంటే ఇదే అలవాటు అయి ఉంటుంది, బాడీ పెయిన్స్ కూడా వాళ్ళకి ఇదవు. అట్లాంటి వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఇవి క్రాంప్స్ కూడా వచ్చేస్తాయి బాడీలో. అందుకని వాళ్ళు చాలామంది ఉప్పు నిమ్మకాయ కలిపి నీళ్లు పెట్టుకొని రెడీగా ఉంటారన్నమాట. సో క్రాంప్స్ వచ్చినప్పుడు అవి తాగుతారు. సో ఉప్పు నిమ్మకాయ తాగడం వల్ల కొద్దిగా అది రిలాక్స్ అవుతారన్నమాట. సో అందుకని ఈ క్రాంప్స్ వచ్చినప్పుడు కూడా ఒక్కోసారి ఊపిరి కూడా ఆడదు, అటువంటివి కూడా సంఘటనలు జరుగుతుంటాయన్నమాట. సో అంటే మనకేంటంటే ఇన్సూరెన్స్ లేదు యాక్చువల్గా. మామూలుగా అయితే అమెరికా లాంటి వెస్ట్రన్ కంట్రీస్లో షూట్ అంటే కంపల్సరీ క్రీ కొంత ఇన్సూరెన్స్ ఉంటుంది, ఎవరికి గాయం జరిగినా ఇది జరిగినా క్లెయిమ్ చేస్తారు. మనకు అటువంటివి ప్రొడ్యూసర్ ఏమీ చేయడు. సో అందువల్ల వీళ్ళకి అందరికీ సేఫ్టీ అనేది ఉండదు. శాలరీలు ఇవి అయితే బాగానే ఉంటాయి, కానీ ఈ మధ్య వాళ్ళు యూనియన్స్ డిమాండ్స్ చేసి మంచిగానే ఇస్తున్నారు. కానీ వీళ్ళకి ఏదన్నా జరగరాని జరిగితే ఏంటంటే ప్రొడ్యూసర్లు హీరోలు కొంత డబ్బులు తర్వాత ఇవ్వడం ఇది ఉంది తప్ప, లీగల్గా వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయించాలి ఇవన్నీ నిజానికి ఉన్నాయి రూల్స్ అయితే, కానీ ఎవరు ఫాలో అవ్వరన్నమాట. సో మామూలుగా అయితే రవితేజ జరిగింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం, కానీ రెగ్యులర్గా షూటింగ్లో ఎవరికొకరికి ఇవి జరుగుతూనే ఉంటాయి. సో ఇప్పుడు రవితేజ జరగడం వల్ల ఆ మధ్య కూడా మన ఎన్టీఆర్ కూడా దేవరలో ఒకటి జరిగి కట్టుకొని ఉన్నారు, అందుకనే వీళ్ళు ఎక్కువ చెప్పరన్నమాట షూట్ జరిగినప్పుడు. రెండోది పెద్దది జరిగితే చిన్నది అన్నట్టుగా చెప్పడం కూడా ఇదే, ఎందుకంటే కంగారు పడతారు అనవసరంగా, రకరకాల పుకార్లు వస్తాయని జనరల్గానే చిన్నదే అని చెప్తారు ఏది జరిగినా. ఎన్టీఆర్కి అదే చెప్పారు అంతకుముందు, అతనికి బాగా చాలా రోజులు కట్టుకట్టుకొని ఉన్నాడు, అతను ఓపెన్గానే వీడియోలు కూడా పెట్టాడు. సో ఇదేంటంటే ఓపెన్ అవ్వడం మంచిది ఎప్పుడైనా కూడా, లేకపోతే రకరకాల పుకార్లు వస్తాయి. ఇప్పుడు రవితేజ నిజంగానే చిన్నదైనప్పుడు అతనే వీడియో పెట్టచ్చు, ఇదైంది నాకు ఏం కాదని. లేదు కొద్దిగా సివియర్ అయినప్పుడు హాస్పిటల్ వాళ్ళు యాక్చువల్గా పిక్చర్ ఏంటి అతనికి ఏం జరిగింది అని హెల్త్ బులెటిన్ ఇవ్వచ్చు, దానివల్ల కొంత క్లారిటీ వస్తుంది. ఎప్పుడైనా ట్రాన్స్పరెన్సీ లేకపోతే రకరకాల పుకార్లు వస్తుంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.